ప్రపంచవ్యాప్తంగా 90% పైగా గూడ్స్ అండ్ మెటీరియల్స్ కార్గో షిప్ ద్వారానే ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఈ షిప్స్ చాలా భారీగా ఉంటాయి. ఒకేసారి కొన్ని వేల కంటైనర్స్ని ఈ షిప్స్ ట్రాన్స్పోర్ట్ చేయగలవు. అయితే సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు కొన్ని మంచు ప్రాంతాల్లో నీరు గడ్డగట్టిపోయి మంచు పెరిగిపోతుంది. అలాంటి టైంలో ఐస్ బ్రేకర్ షిప్స్ని వాడతారు. ఐస్ బ్రేకర్ షిప్స్ చాలా స్పెషల్గా డిజైన్ చేస్తారు. పోలార్ రీజియన్స్లో నావిగేట్ చేయడానికి కష్టంగా ఉన్న ఏరియాస్లో ఈ ఐస్ బ్రేకర్ని వాడతారు. వీటి సహాయంతోనే కార్గో షిప్స్ అతి కష్టమైన మంచు ప్రాంతాల్లో చాలా తేలిగ్గా ప్రయాణం చేయగలుగుతున్నాయి. ఈ షిప్స్ కార్గో షిప్స్ ముందు ప్రయాణిస్తూ ఐస్ని బ్రేక్ చేసి వెనక వస్తున్న కార్గో షిప్స్ని ఈజీగా ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేస్తాయి.